ஜெயஸ்ரீ மன்னரனா ஸ்ரீமதி ராமானுஜன் மகா. போதான இட்டு இறைஞ்சி ஏத்துமினோ பொன் மகரக்காதனை ஆதிப்பெருமானை நாதானை நல்லானை நாரணனை நம்மே பிறப்பருக்கும் சொல்லானை சொல்லுவதே சூது. తిరుమర్సి పిరాన్ అనుగ్రహించిన నాన్ముఖం తిరువందాది దివ్య ప్రబంధంలో 64వ పాసురంలో పరమాత్మను ఆశ్రయించడమే మనకు యుక్తి అని ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు తిరుమర్సి ఆళ్వార్లు. పరమాత్మకు కైంకర్యం చేయాలి. ఎలా అంటే పోతాన పూలతో అర్చన చేయాలి, పుష్పాలతో. ఇట్టు కాయికంగా కైంకర్యం చేయాలి. ఈ రైంజి మానసికంగా కైంకర్యం చేయాలి. ఏ తుమినో నోరార నామ సంకీర్తన చేయాలి అని అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. సరే, పుష్పాలను ఎవరికి పెట్టాలి, పుష్పాలతో ఎవరికి అర్చన చేయాలి అంటే పొన్ మకర కాతనై, అందమైన మకరకుండలాలను ధరించిన, ఆ మకరకుండాలు ధరించిన చెవులు కలిగిన స్వామిని ఆశ్రయించాలి. ఓ, మకరకుండలాలు ధరించిన వాడిని ఆశ్రయించాలా? ఎవరైనా ఆ దిప్పెరుమానై జగత్కారణభూతుడు, మనకు ప్రాప్తం ఉపాదాన నిమిత్త సహకారి కారణాలు కలిగిన వాడు, కారణభూతుడు, జగత్తు కారణభూతుడు, సృష్టి స్థితి సంహారము చేసేవాడిని ఆశ్రయించాలి. ఆ పెరుమాళ్ళకే పుష్పాలతో అర్చన చేయాలి, కాయికంగా సేవ చేయాలి, మానసికంగా సేవ చేయాలి, నోటితో ఆది పెరుమానై మకరక్కాదనై అని నామ సంకీర్తన చేయాలి. ఇంకా ఎవరాయన జగత్కారణభూతుడు, నా దానై సర్వశేషి, నిరుపాధిక శేషి, ఆ నాదుడికి అర్చన చేయాలి పుష్పాలతో. ఆ జగత్కారణభూతుడి యొక్క నామ సంకీర్తన చేయాలి. ఇంకా ఎవరు స్వామి, నల్లానై ఆశ్రితుల విషయంలో ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యం అనే కళ్యాణ గుణం కలిగిన వాడు ఆశ్రితుల విషయంలో. ఓ, మకర కుండలాలు ధరించిన వాడు, జగత్ కారణభూతుడు, నిరుపాధిక శేషి, ఆశ్రితుల విషయంలో పిచ్చి ప్రేమ కలిగిన వాడు ఎవరు, ఆయన నామేంటి, నారణనై నారాయణుడు అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు తిరుమర్సై పిరాన్. சூட்டுநன்மாலைகள் தூயன வேண்டி விண்ணோர்கள் நன்னீராட்டியன் தூபந்தரா நிற்கவே அங்குவோர் மாயையினால் அண்ட் அதுபுதங்க அனுகிரகிச்சாரு நம்மாழ்வார்லு திருவிருத்தம் திவ்ய பிரபந்தன்லோ. ஸ்நானாசனம், ஸ்நானாசனம் அவ்வகானே தூபான்னு வேயடம் பெருமாளுக்கு, போகாலு ஆரகிம்பு செய்யடமு, இலா நித்யசூரியுலு கூட కైంకర్యం చేస్తున్నారు వైకుంఠ నాథుడికి. మా దగ్గర పుష్పాలు కొనడానికి కూడా డబ్బులు లేవండి, అంటే చందనం సమర్పించటానికి కూడా మా దగ్గర డబ్బులు లేవండి అంటే పూసం సాందు ఎన్నెంజమే అని అనుగ్రహించారు నమ్మాళ్వార్లు. మన మనస్సునని చందనాన్ని సమర్పించండి ప్రేమతో, మనస్సునే పుష్పంగా భావించి పెరుమాళకు సమర్పించండి. అయ్యో, పుష్పాలు లేవే పెరుమాళకు అర్చన చేయడానికి అని ఆ పెరుమాళ విషయంలో ప్రేమ, పెరుమాళ కళ్యాణ గుణాలు అనుభవించగా నేత్రాల నుంచి తీర్థం వస్తుందే నీరు, ఆ నీటిని తీర్థంగా పెరుమాళకి సమర్పించండి అని అద్భుతంగా అనుగ్రహించారు. మన దగ్గర డబ్బులు లేవు, మానసికంగానే పెరుమాళకి వడ్డానాన్ని సమర్పించండి, పెరుమాళకి కిరీటాన్ని సమర్పించండి, పెరుమాళకి మకరకుండలాలను సమర్పించండి, పెరుమాళ్లకు అక్కార వడిసెల్ పాయసాన్ని ఆరగింపు చేయండి, మానసికంగా ప్రేమతో స్వామి పరమాత్మ స్వీకరిస్తాడు.
భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఆశ్రితులు భక్తులు ప్రేమగా ఏది పెట్టినా నేను స్వీకరిస్తాను అన్నాడు. మరి పుష్పం శాస్త్రంలో నా కంఠకారికా పుష్పం, కంఠకారిక పుష్పాన్ని పెరుమాళకు అర్చన చేయకూడదు అని శాస్త్రం చెప్పింది కదా. మరి ఇప్పుడు ఏ పుష్పమైనా పర్వాలేదు పెట్టండి అంటున్నాడే కృష్ణయ్య అని నంజీయర్ గారు పరాశర భట్టర్ని అడిగారు. అప్పుడు పరాశర భట్టర్ అనుగ్రహించారు కదా, సరే శాస్త్రం చెప్పింది కంఠకారిక పుష్పం పెట్టకూడదని, ఎందుకు పెట్టకూడదని చెప్పింది శాస్త్రము అంటే ఆ కంఠకారిక పుష్పానికి ముళ్ళుంటాయి, ఆ ముళ్ళు పట్టుకుంటారు పుష్పాలు సమర్పించేటప్పుడు, ఆ ముళ్ళు భక్తుల వేళ్లకు గుచ్చుకుంటాయి కాబట్టి కంఠకారిక పుష్పం పెట్టొద్దు అని శాస్త్రం చెప్పింది అని అనుగ్రహించారు. కనుక ముళ్ళు కలిగిన పుష్పాలను పెరుమాళకి పెట్టకూడదు. పుష్పం ఏ పుష్పమైనా సమర్పించండి ప్రేమగా అన్నాడుగా, ఆ ముళ్ళు ఆశ్రితులకి గుచ్చుకుంటాయి అని వద్దన్నది శాస్త్రము. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు మన పెద్దలు. మన జన్మలు పోవాలి అంటే స్వామిని ఆశ్రయించాలి, చక్కగా ప్రేమతో పుష్పాలతో అర్చన చేయండి, వాయార నోటితో నామ సంకీర్తన చేయండి, స్తోత్రం చేయండి, మనసుని పెరుమాళకు సమర్పించండి, మనసులో పెరుమాళ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి. మనకు ప్రాప్తం అందగాడు, ఓ అందగాడని ఆశ్రయించాలా, జగత్ కారణభూతుడు నారాయణుడు, నారాయణం వాత్సల్యము కలిగినవాడు స్వామిత్వము కలిగినవాడు, తత్పురుష సమాసము బహువ్రీహి సమాసము అని పెద్దలు అనుగ్రహిస్తూ ఉంటారు. నారాలకు అయనమైనవాడు, నారాలను అయనంగా కలవాడు, కనుక వాత్సల్యము అనే కళ్యాణ గుణము కలిగినవాడు, స్వామిత్వము అనే కళ్యాణ గుణము కలిగినవాడు నారాయణుడు. ఆ స్వామిని ఆశ్రయించండి, పుష్పాలతో అర్చన చేయండి, మనసును సమర్పించండి, నామ సంకీర్తన చేయండి. సంపద డబ్బులు లేవా పుష్పాలు కొనడానికి, పన్నీరు మన మనస్సే, పుష్పము మన మనస్సే, చందనము మన మనస్సే, సుమందు మన మనస్సే, మనసునే సమర్పించండి పెరుమాళ్ళకి అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఎవరిని ఆశ్రయించాలి, నారాయణుణ్ణి ఆశ్రయించాలి, నారాయణ నామ సంకీర్తన చేయాలి. మన గోదాదేవి కూడా తిరుప్పావై దివ్య ప్రబంధంలో నారాయణనే నమకే పరై తరువాన్ అని అనుగ్రహించారు. అలాగే తిరుమంగయాళ్ వాళ్ళు కూడా వాడినేన్ వాడి వరుందినేన్ మనత్తాల్ పెరుంతుయర్ ఇడం పొయిల్ ఇడం పెయిల్ పిరందు కూడినేన్ కూడి ఇళయవర తమ్ముడు అవరతరం కలవియే కరుది, ఓడినేన్ ఓడి ఉయ్యవదోరు పొరులాల్ ఉణర్వెనం పెరుంపదం తెరిందు నాడినేన్ నాడి నాన్ కండుకొండేన్ నారాయణ ఎన్నుం నామం అని అనుగ్రహించారు. కులందరం సెల్వంతందిడం అడియార్పడు తుయరాయనవెల్లాం నిలందరం చెయ్యం నీళ్ విసుంబరుళం అరుళుడు పెరునిలమలైక్కుం వలంతరం మత్తుంతంతిడుం పెత్తతాయిన ఆయన చెయ్యం నలంతరం సొల్లై నాన్ కండుకొండే నారాయణ ఎన్నుం నామం నానుం సొన్నే నమరం గురైమిన్ నమో నారాయణమే అని ఆళ్వార్లు కూడా అనుగ్రహించారు. కనుక ఆ నారాయణుడు అందగాడు, ప్రాప్తన్, అలాగే జగత్ కారణభూతుడు, ఉపాదాన నిమిత్త సహకారి కారణభూతుడు, సృష్టి స్థితి సంహారం చేసేవాడు, నాదానై నిరుపాధిక శేషి, ఆశ్రితులయందు ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యం అనే కళ్యాణ గుణము కలిగిన వాడు, ఆ నారాయణుణ్ణి ఆశ్రయించండి. ఆశ్రయించడమే మనకు ఉక్తి. నమ్మే పిరపరుక్కుం సొల్లానే మన ఏడేడు జన్మలను పోగొట్టేవాడు ఆ నారాయణుడు, ఆ అందగాడు, ఆ ప్రాప్తన్ కారణభూతుడు, నాదానై నాదనై ఆ స్వామిని ఆశ్రయించడమే, ఆ స్వామి నామ సంకీర్తన చేయడమే మనకు సూదు అంటే ఉక్తి అని అద్భుతంగా 64వ పాసురంలో అనుగ్రహించారు తిరుమర్సై పిరాన్. తిరుమర్సై ఆళ్వార్ తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయన్ మహా జయ శ్రీమన్నారాయణ.